గుంటూర్ జిల్లా నరసరావుపేటలో గల శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరోసారి అరుదైన శస్త్రచికిత్సకు వేదికైంది. పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండే ఎంతో క్లిష్టమైన రోటా బ్లేసన్ అనే ప్రక్రియ ద్వారా అతి తక్కువ సమయంలో ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసి రోగిని ప్రాణాపాయం నుండి కాపాడినట్లు హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మాచవరం మండలం వేమవరం గ్రామానికి చెందిన 55 సంవత్సరాల గోపాలరావుకు 7 సంవత్సరాల క్రితం బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన ఇటీవలే మరల గుండె నొప్పితో బాధపడుతూ హైదరాబాద్ వైద్యులను సంప్రదించగా బైపాస్ చేసిన రక్తనాళంలో ప్రధానమైన ధమనిలో పూడిక కూరుకుపోయిందని, ధమనిల రక్త సరఫరాను పునరుద్ధరించాలని తెలిపారన్నారు. ఈ పద్ధతి ఇదివరకే నరసరావుపేట శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్న విషయం రోగి బంధువుల ద్వారా తెలుసుకుని తమ హాస్పిటల్ను సంప్రదించినట్లు తెలిపారు. డైమండ్ పూత కలిగిన డ్రిల్ సహాయంతో విజయవంతంగా స్టెంట్ అమర్చినట్లు తెలిపారు. ఇటువంటి అరుదైన శస్త్రచికిత్స గుంటూరు జిల్లాలో జరిగిన 2 సార్లు శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరగడం సంతోషంగా ఉందన్నారు. తర్వాత మళ్ళీ నిప్పు వచ్చిందండి, నిప్పు వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి వచ్చేట శాంతయ్యని చెప్పి చెప్తే మళ్ళీ ఇంటికి పోయి కాఫీ ఏమి చేసుకొని వచ్చినాం. వచ్చినాక శరణం చేర్చుకున్నాం, చేర్చుకొని 3 రోజుల కింద నిర్మాణం చేసేసాం. మాకు సంతోషం పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయాలి. ఏ దేన్ని ఓపెన్ చేయాలి? బైపాస్ రోడ్డు పాడైపోయింది, ఇంకా ఉన్న రోడ్డుని దేవుడిచ్చిన రక్తనాళాన్ని మళ్ళీ రిపేర్ చేసుకొని చేసుకోవాలి, స్టెంట్ వేయాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఆల్రెడీ 7 ఏళ్లుగా మూసుకుపోయిన రక్తనాళం అది, ఒకరోజు 2 రోజులు కాదు, 7 ఏళ్లుగా మూసుకుపోయిన రక్తనాళం కాబట్టి అంత తేలిగ్గా తెరుచుకోదు. దానికి బహుశా రోటాపరేషన్ అవసరం పడొచ్చు అన్నమాట వాళ్ళు చెప్పడం జరిగింది హైదరాబాద్లో. ఆ తర్వాత ఆల్రెడీ మా హాస్పిటల్లో ఒకసారి రోటాపరేషన్ చేశాం కదా, వీళ్ళు ఏమైనా చేస్తారేమో అన్నట్టుగా స్థానికంగా ఉన్నాం కాబట్టి గోపాలరావు గారి బంధువులు ఆయన తీసుకొని మా దగ్గరికి వచ్చారు. మా హాస్పిటల్కి వచ్చి నాకు చూపించారు, సీడీ చూపించారు. నేను చెప్పాను రోటాపరేషన్ అవసరం అవుతుందండి, చేద్దాము. సో దానికి సంబంధించి మొత్తం డిస్కషన్స్ అన్ని అయిపోయిన తర్వాత విజయవంతంగా 4 రోజుల క్రితం నిర్వహించడం జరిగింది. ఈ ఆపరేషన్లో కాల్షియం ఎక్కువగా తీవ్రంగా ఉండి, అంటే ఆల్మోస్ట్ సిమెంట్ మాదిరి తయారైపోయిన సున్నం గట్టిగా పేరుకుపోయిన రక్తనాళాన్ని డైమండ్ కోటెడ్ డ్రిల్, అంటే ఒక చిన్న సన్నటి డ్రిల్ ఉంటుంది, ఆ డ్రిల్ పైపోర్ట్ అంతా డైమండ్ చిప్స్ ఉంటాయి దాని మీద, ఈ డైమండ్ చిప్స్ ఉన్న డ్రిల్ సహాయంతో ఆ రక్తనాళంలో పూడికను తొలగించి స్టెంట్ అనేది అమరిక విజయవంతంగా నిర్వహించాం. ఈ ఆపరేషన్లో మాతో పాటు బోస్టన్ సైంటిఫిక్ బృందం, డాక్టర్ పిఎల్ఎన్ కపర్ది గారు, తర్వాత మా టెక్నీషియన్ బృందం సత్యకృష్ణ, సాగర్, శివపార్వతి అని సిస్టర్, వాళ్ళు మేము ఆ టీం అంతా విజయవంతంగా నిర్వహించడం జరిగింది.